స్కిజోఫ్రీనియా అండ్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్, స్కిజోఫ్రీనియా స్పెక్ట్రమ్ అండ్ అదర్ సైకోటిక్ డిజార్డర్స్. ఈ స్కిజోఫ్రీనియా అనేదాన్ని మొట్టమొదట బ్లూలర్ అనేటువంటి సైకాట్రిస్ట్ ఈ పదాన్ని వాడడం జరిగింది. అంతకుముందు జర్మనీకి చెందినటువంటి సైకాట్రిస్ట్ ఎమిల్ క్రేపలిన్ ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ప్రిమెన్షియా డీకాక్స్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లుగా ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. తర్వాత దానిని కొంత సవరించి బ్లూలర్ దానికంటే ఇది ప్రిమెన్షియా డీకాక్స్ కంటే ఈ పదం సరైనటువంటిది అని ఈ పదాన్ని వాడడం జరిగింది. దీన్ని మనము తెలుగులో స్కిజోఫ్రీనియాను మనో విదళనము. తర్వాత స్పెక్ట్రమ్ అనేటువంటిది వర్ణమాల, సామాన్య భాషలో తీసుకుంటే వివిధ రంగులు కలిపినటువంటి వర్ణమాల, ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి రంగులు కానీ ఏ రంగులైనా ఒకదానికొకటి పక్కన అమరినట్టుగా ఉంటాయి. ఈ రంగులన్నీ ఒక వేవ్ లెంగ్త్ మీద భేదం విభేదించుతాయి కాబట్టి అయినప్పటికీ అన్నీ ఒకదాని పక్కనే ఒక్కొక్కదానికి కొంత కొంత స్వల్పమైనటువంటి తేడా ఈ వేవ్ లెంగ్త్ అంటే తరంగ దైర్ఘ్యం ఉంటాం అందులో ఉన్నటువంటి తేడాను బట్టి మనం విబ్గార్ అనేటువంటి రంగులు చూస్తున్నాం. ఈ మానసిక అపవ్యవస్థ పరిభాషలోకి ఈ స్పెక్ట్రమ్ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడడం జరిగిందంటే ఈ స్కిజోఫ్రేనియా అనేటువంటిది ఒకరొక నిర్దిష్టమైనటువంటి వ్యాధి కాదు. ఇది కొన్ని వ్యాధుల సముదాయానికి ఇచ్చినటువంటి ఒకే విధమైనటువంటి పారిభాషిక పదం. కాబట్టి కొన్ని కొన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యాధిని ఒక పేరుతో, ఈ మొదటి వ్యాధికి తర్వాత దాని పక్కన ఉన్నటువంటి ఇంకొక వ్యాధికి, అలాగే నాలుగైదు ఒకదానికొకటి దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యాధి లక్షణ సంపుటి కలిగినటువంటి అపవ్యవస్థ కాబట్టి దీనికి స్పెక్ట్రమ్ అని పేరు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనో విదళనము సముదాయం అంటే కొన్ని ఉప అపవ్యవస్థలు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్కిజోఫ్రీనియా అనేటువంటి మనో విదళనము అనేటువంటి మానసిక అపవ్యవస్థ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత సంక్లిష్టమైనటువంటి మానసిక రోగాల్లో దీనిని మొదటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఇదమిత్తమైనటువంటి కారణం ఇంకా పూర్తిగా కనుగొనలేదు. శాస్త్రజ్ఞులు విరివిగా జరిపిన పరిశోధనలను బట్టి కొన్ని జన్యుకారకమైనటువంటివి, కొన్ని నాడీ ప్రేషకాలు న్యూరో ట్రాన్స్మిటర్స్ దాని వల్ల సంభవించవచ్చునని, కొన్ని ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ పరిసరాలలో సంబంధించినటువంటి అంటే కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తులు, సమాజంలో ఉన్నటువంటి ఒత్తిడులకు గురైనందువల్ల ఈ అపవ్యవస్థ కలిగి ఉండొచ్చుననేటువంటి సారాంశం తెలుసుకోబడింది. ఇంకా దీని మీద విరివిగా పరిశోధనలు జరుగుతున్నాయి. కొంతవరకు ఈ వ్యాధులను నయం చేయడం కూడా జరిగింది విజయవంతంగా. ఇందులో ఉన్నటువంటి వ్యాధి లక్షణాలు ఇంకా ఈ స్కిజోఫ్రేనియా మానసిక మనో విదళనములో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1% అంటే 100 మందిలో ఒకరు ఈ అపవ్యవస్థతో బాధపడుతున్నట్లుగా అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇది గణాంక వివరాల ప్రకారం. అయితే దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే ఈ వ్యక్తి స్కిజోఫ్రేనియా స్పెక్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల జబ్బులు ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే వ్యాధి లక్షణం ఏంటంటే వాస్తవిక ప్రపంచంతో సంబంధం తెగిపోవడం. అంటే వ్యక్తి తన స్వైర ప్రపంచంలో వివరిస్తూ ఉంటాడు. దీన్ని లాస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ రియాలిటీ అంటాం. వాస్తవాన్ని అతను గ్రహించలేడు. తన ఊహించుకున్నటువంటి తన ఊహా ప్రపంచంలోనే అతను ఎక్కువగా వివరించినట్టుగా ఉంటుంది. దీన్ని మనం ఆర్టిస్టిక్ థింకింగ్ అంటాం, స్వైర ప్రపంచం అని చెబుతూ ఉంటాం.
తర్వాత వీరి ఆలోచనలు డిజార్గనైజ్ అపవ్యవస్థకు గురైనటువంటివి, ఒకదానితో ఒకటి పొంకం లేనటువంటి పొంతం లేనటువంటి ఆలోచనలు, ఒక వివేచన అంటూ ఉండదు, అంత అస్తవ్యస్తంగా ఉంటాయి వీరి ఆలోచనలు. అలాగే వీరి అనుభూతులు, వీరి ఫీలింగ్స్ పూర్తిగా స్తబ్దతగా ఉండిపోవడం, లేదా సందర్భానికి ఉచితమైనటువంటి అనుభూతిని, ఉద్వేగాలను వ్యక్తం చేయకుండా దానికి ఎటువంటి సంబంధం లేనటువంటి ఉద్వేగాలను అతను వ్యక్తం చేయడం, ఇది అసందర్భమైనటువంటి ఉద్వేగ భావనలు వ్యక్తం చేసేటువంటి అపవ్యవస్థ. ఇంకా వీరి ప్రవర్తన కూడా చాలా బిజాయర్ అంటారు, చాలా విపరీతమైనటువంటి ప్రవర్తన. విపరీతమని ఎందుకు అంటున్నామంటే, ఆ వ్యక్తి బాగా చకచకచక నడుస్తూ పోతుంటాడు రోడ్డు మీద, ఉన్నట్లుండి హఠాత్తుగా ఆగుతాడు, గాలిలోకి చూస్తాడు, చూసి తను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, అంటే అతని ప్రత్యక్షం, అతని పర్సెప్షన్ ఏంటంటే అతను దేవుడితో మాట్లాడుతున్నట్టు. మనకు చూపరులకు అది ఎంతగా విచిత్రంగా ఉంటుంది, కానీ అతనికి అది వాస్తవం. అతను కొంతసేపు సంభాషించినట్టుగా, దేవుడితో మాట్లాడినట్టుగా, దేవుడు కావచ్చు, దేవదూత, మెసెంజర్ ఆఫ్ గాడ్, వారితో మాట్లాడినట్టు కొంతసేపు చిరునవ్వు నవ్వి, లేకపోతే గట్టిగా గలగల నవ్వేసి సడన్గా మళ్ళీ నడక సాగిస్తుంటారు. ఇది చూపరులకు చాలా విచిత్రంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. కానీ అతని దృక్కోణంతో పరిశీలించినట్టయితే, అతను తనను గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటాడు. దీన్ని ఔన్నత్య భ్రాంతి లేదా వైభవ భ్రాంతి చెప్తుంటాము. అది భ్రాంతుల గురించి చెప్పినప్పుడు దీని గురించి వివరంగా మనం చర్చించుకుందాం. ఈ ఆలోచనలు, అనుభూతులు, ప్రవర్తన ఒకదానికొకటి ఏమంత మాత్రం పొంతన ఉండదు. అతను ఏడుస్తున్నా నాకేం బాధ లేదు అంటాడు, లేదు అతను నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నావంటే అతనికి ఒకసారి జవాబు చెప్పడు. అసలు మనం ప్రశ్నించింది అతను జవాబు చెప్పడానికి ఏమాత్రం ప్రయత్నించడు, విని విన్నట్లుగానే ఉంటుంటాడు. సో ఇది చాలా అసంబద్ధమైనటువంటి ప్రవర్తనగా మనకు కనిపిస్తుంది. ఇది స్కిజోఫ్రెనియాలో ఉన్నటువంటి అతి క్లిష్టమైనటువంటి అపవ్యవస్థ. ఆలోచన తీరు కానీ, అనుభూతులు కానీ, అంటే ఉద్వేగాలు కానీ, ప్రవర్తన కానీ ఎంత మాత్రము వాస్తవానికి సహజంగా, వాస్తవానికి దగ్గరగా ఉండవు. తన ఆలోచన తీరు అంతా స్వైర ప్రపంచంలోనే ఎందులోనూ ఊహించుకుంటూ, తన ప్రపంచమే ఊహా ప్రపంచంలో అలా గాలిమెడలు పెడుతూ అలా ఉంటాడు. తర్వాత చుట్టూ ఉన్నటువంటి సమాజంతో, వ్యక్తులతో అతను సంభాషించడానికి కానీ, వారు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి కానీ అతను ఏమాత్రం ఆసక్తి చూపడు. ఇది దాంట్లో ఉన్నటువంటి మూల వ్యాధి లక్షణం. ఈ లక్షణాలలో DSM-5, ఇందాక మనం మొదటి క్లాసులో చెప్పుకున్నాం, డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ అనేటువంటి ఒక బుక్లెట్, అమెరికన్ సైకియాట్రీ అసోసియేషన్ తయారు చేసినటువంటి ఆ పుస్తకం ప్రకారం ఏ ఏ లక్షణాలు ఉన్నట్లయితే ఏ వ్యాధి అని పిలవాలి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేటువంటి ఒక మూల గ్రంథం లాంటిది మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా సైకియాట్రిస్టులు, మానసిక వైద్యులు, మనోరోగ చికిత్సకులు, అంటే క్లినికల్ సైకాలజిస్టులు, వీరందరూ అనుసరించేటువంటి విధానం. ఆ DSM-5 ప్రకారం ఏదేని కొన్ని లక్షణాలు, 2 లేదా 3 లక్షణాలు, 1 లక్షణం ఉన్నా సరే అది ఎంతకాలం ఉండాలి, కనీసం 6 నెలలు వ్యక్తిలో, మనం ఇప్పుడు చెప్పుకోబోయే 6 లక్షణాలలో ఏమైనా కొన్ని ఉన్నట్లయితే దానిని మనోవిదడనము, అంటే స్కిజోఫ్రెనియాగా, స్కిజోఫ్రెనియా స్పెక్ట్రమ్ డిజార్డర్స్ కిందకి చెప్పుకోవచ్చు. మొదటిది డెల్యూషన్స్, అంటే ఇది భ్రాంతి. భ్రాంతి అనేటువంటిది ఒక వాస్తవానికి విరుద్ధమైనటువంటి అభిప్రాయం. ఇది ఒక థాట్,
బిలీఫ్. ఉదాహరణకు వ్యక్తి తాను తినడానికి మూడు పట్టలు తినడానికి తింటలేకపోయినా తాను ఒక రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తిగా అతను ఊహించుకుంటుంటాడు. అలాగే తన వృత్తి చాలా గొప్పది, లేకపోతే తన మతం అన్నిటికంటే గొప్పది అని ఇలాంటి భావన. వాస్తవానికి అది నిజం కాదు. నిజ జీవితంలో పరిశీలించినట్లయితే అతను శుద్ధ మొద్దయి ఉండొచ్చు, కానీ నేను ఎంతో తెలివితేటలు ఉన్నవాడిని, నేను దేవదూతను, అల్లా కానీ జీసస్ క్రైస్ట్ కానీ విష్ణు పరమాత్మ కానీ నన్ను ఈ భూమి మీదకి పంపాడు. ఇలాంటి భ్రాంతులు, డెల్యూషన్స్. సో ఇది బిలీఫ్ అబ్సల్యూట్లీ అగైనిస్ట్ రియాలిటీ చెప్పవచ్చు. వాస్తవంగా ఉన్నది వేరు, దానికి పూర్తిగా భిన్నంగా ఇతని అభిప్రాయం ఉంటుంది, ఇతని నమ్మకం. అది హాల్యూసినేషన్స్ అనేటివి, ఇవి విభ్రమ అని అంటాం. విభ్రమ సాధారణంగా ఇది ఇల్యూషన్ కంటే భిన్నమైనటువంటిది. ఇల్యూషన్ అనేటువంటిది భ్రమ. ఇల్యూషన్ అనే అటువంటి స్థితిలో అక్కడ ఒక ఉద్దీపన ఉంటుంది. ఉదాహరణకు ఒక చిన్న తాడు ముక్క, ఒక బారెడు తాడు మసక చీకటిలో కనుక అట్లా పడిపోయి ఉన్నట్లయితే తటాలను చూసినప్పుడు అది పాము ఏమో అనేటువంటి భ్రమ మనకు కలుగుతుంది. ఇది ఆ పరిస్థితిలోనే మసక చీకటి ఉన్నప్పుడే మనం అలా దాన్ని తప్పుగా వ్యాఖ్యానించడం జరుగుతుంటుంది. లైటు వెలుతురు పూర్తిగా బాగా ప్రకాశవంతంగా ఉన్నా మనం ఆ భ్రమకు గురిగాం, లేదా పూర్తి చీకటిగా ఉన్నా కూడా మనం అక్కడ పాము ఉందని కానీ ఏముందని అని గుర్తించే అవకాశమే ఉండదు. మసక చీకటి ఉన్నప్పుడు మాత్రమే అది మళ్ళా అలాంటి భ్రమకు మనం గురి అవుతాం. అయితే భ్రమకు ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దీపన ఉంది, ఒక తాడుముక్కో ఏదో ఒకటి ఉంది, దానినే మనం తప్పుగా వ్యాఖ్యానించడం, ప్రత్యక్షీకరించడం జరుగుతుంది. కానీ హాల్యూసినేషన్ విభ్రమలో అక్కడ ఎలాంటి భౌతిక ఉద్దీపన ఉండదు. అది అందుకే ఇతను సడన్గా ఒకసారి వేగంగా వెళ్ళేటువంటి నడిచేటువంటి వ్యక్తి తటాలన్న హఠాత్తుగా ఆగిపోయాడంటే అతనికి దృశ్యం ఎవరో దేవుడు లేకపోతే దేవదూత ఎవరో తను ఆపినట్లుగా అతనికి ఒక దృశ్య విభ్రమ కలుగుతుంది. ఇది విజువల్ హాల్యూసినేషన్ అంటాం. అక్కడ దృష్టికి సంబంధించినటువంటి ఉద్దీపన ఏది లేకపోయినప్పటికీ తను ఏదో ఉన్నట్టుగా అతను చూస్తాడు. అది హాల్యూసినేషన్ విభ్రమ. ఇవి దృశ్యము పరమైనవి కావచ్చు, లేదా ధ్వనిపరమైనటువంటివి కావచ్చు. ఎవరో తనను పిలుస్తున్నట్టు, తనకు ఎవరో సూచనలు ఇస్తున్నట్టు, తన ఆలోచనలు అంతా అందరికీ అవి ప్రచారం జరిగిపోతున్నట్టు, దీన్ని థాట్ బ్రాడ్కాస్ట్ అంట. తనకు తెలియకుండానే తనను ఎవరో నియంత్రిస్తూ తన ఆలోచనలు అందరికీ తెలియజేయిస్తుంటారు, ప్రకటిస్తుంటారు అనేటువంటి ఒక విభ్రమ. ఇక్కడ వాస్తవానికి ఎలాంటి ధ్వని లేదు, శబ్దము లేదు, కానీ ఇతనికి అలాంటి ఆడిటరీ హాల్యూసినేషన్ అంటారు. విజువల్ హాల్యూసినేషన్ లేకపోతే ఆడిటరీ హాల్యూసినేషన్, ఒక్కొక్కసారి స్పర్శపరమైనటువంటి విభ్రమలు కూడా టాక్టైల్స్ హాల్యూసినేషన్ అంటాం. మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం ఒళ్ళంతా తేళ్లు జరుగులు పాకినట్లయింది. ఇది ఒక విచిత్రమైనటువంటి సంవేదం, ఎటువంటి ఉద్దీపన లేకుండానే జరిగేటువంటి అవాస్తవమైనటువంటి సంవేదన, అది హాల్యూసినేషన్ లేదా విభ్రమ. ఈ వ్యక్తికి భ్రాంతి లేదా విభ్రమ లేదా డిజార్గనైజ్డ్ స్పీచ్. ఆర్గనైజ్డ్ స్పీచ్ అంటే పదాలన్నింటినీ మనం అర్థవంతంగా ఒకదానికొకటి పేర్చి కూర్చి ఒక అర్థం వచ్చేటట్టు సాధారణంగా మనం మాట్లాడతాం, అర్థం చెప్పుకుంటాం. కానీ ఈ వ్యక్తుల్లో పదాలు మాత్రం కొన్ని వరుసగా పక్క పక్కనే పెట్టి మాట్లాడతాడు. నెపోలియన్, వరదలు వచ్చినాయి, భారతదేశము, భూటాను, కరోనా వచ్చింది, ఇలా ఒకదానికొకటి సంబంధం లేనటువంటి పదాలన్నింటినీ పేర్చి మాట్లాడమైనా ఒక విధమైనటువంటి డిజార్గనైజ్డ్ స్పీచ్ అవుతుంది. ఇంకా కొత్త కొత్త పదాలు, ఇంతవరకు
ఎవరు సృష్టించినటువంటి కొత్త పదాలను సృష్టించడము, లేదా కేవలం ప్రాస కోసమే కొన్ని పదాలు పగలు సెగలు వగలు రగులు ఇలా మాట్లాడుతూ ఉంటాడు, ఏదో ఒకటి కేవలం రిధం ఉంటుంది అందులో ఒకదానికొకటి పొంతన కానీ ఒక అర్థవంతమైనటువంటి సారాంశం కానీ సందేశం కానీ ఏది ఉండదు. సంభాషిస్తున్నా లేదా అతను ప్రసంగిస్తున్నా ఇలాంటి అస్తవ్యస్తమైనటువంటి ప్రసంగము లేదా మాట్లాడటం అది డిజార్గనైజ్డ్ స్పీచ్. నాలుగో లక్షణం ఏంటంటే గ్రాసలీ డిజార్గనైజ్డ్ ఆర్ క్యాటటోనిక్ బిహేవియర్. ఈ క్యాటటోనిక్ బిహేవియర్లో ఆ వ్యక్తి ఒక్కసారిగా చాలా ఆవేశపరంగా ఉన్నట్లు లేదా కండరాలన్నీ స్తబ్దుగా బిగుసుకుపోయినట్లు ఒకే భంగిమలో కొన్ని నిమిషాలు కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు కూడా అది ఒకే భంగిమలోనే అతను కూర్చోవడం లేదా నిలబడడం ఏదో ఒక భంగిమలో అలాగే ఉండిపోతాడు స్తబ్దుగా, కండరాలన్నీ బిగుసుకుపోతాయి ఈ ఫ్రీజర్లో పెట్టినట్లుగా. ఇవన్నీ కూడా ఒక మనోవిధానానికి సూచికగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత నెగటివ్ సిమ్టమ్స్ సచ్ యాజ్ డిమినిష్డ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. ఇందులో పాజిటివ్ సిమ్టమ్స్ నెగటివ్ సిమ్టమ్స్ అని రెండు రకాలు ఉన్నాయి. అంటే సానుకూల లక్షణాలు వ్యతిరేక లక్షణాలు అని చెప్పుకుంటాం. వ్యాధి లక్షణాలలో సానుకూలము లేదా మంచి పాజిటివ్ అనేటువంటి లక్షణాలు ఏముంటాయని మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే సాధారణ మానవులలో లేని లక్షణాలు కొన్ని ఉంటే వాటిని సానుకూల లక్షణాలు పాజిటివ్ సిమ్టమ్స్ అంటారు. సాధారణ మానవుల్లో లేని లక్షణాలు అవి ఇతనిలో ఉంటాయి. ఏమంటే డెల్యూషన్స్ అండ్ హాల్యూసినేషన్స్, భ్రాంతులు విభ్రమాలు. సాధారణ మానవుల్లో ఇవి ఉండవు, కానీ ఈ మనోవిధానంతో బాధపడే వ్యక్తిలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీటిని అడిషనల్గా అదనంగా ఉన్నాయి కాబట్టి వీటికి సానుకూల లక్షణాలు అని ఒక పేరు ఇవ్వడం జరిగింది. ఇక ప్రతికూల లక్షణాలు లేదా వ్యతిరేక లక్షణాలు నెగటివ్ సిమ్టమ్స్ అంటే ఏమిటి అంటే మామూలు సాధారణ మానవులలో ఉండవలసిన లక్షణాలు ఇతరులలో లేవు. సో ఏవి ఉండాలో అవి లేవు కాబట్టి వాటిని ప్రతికూల లక్షణాలు లేదా వ్యతిరేక లక్షణాలు నెగటివ్ సిమ్టమ్స్ అని పేర్కొనడం జరిగింది. అవేమిటంటే ఇక్కడ ఆంగ్లంలో ఇచ్చారు అవోలిషన్. ఒలిషన్ అంటే సంకల్పం, ఇచ్చ. తను ఏ పని చేయాలనుకున్నా తనకు తాను మోటివేట్ చేసుకోవడం, తనకు తానే ఒక పనికి పూనుకొని చేయడము, ఆసక్తి కనబరచడము, దానిని ఒక పట్టుదలతో ఆ గమ్యాన్ని చేరుకోవడము ఉంటుంది. ఇది ఒలిషన్. అవోలిషన్ అనేది ఈ వ్యక్తి తనంతట తాను దేని మీద ఆసక్తి చూపడు, ఒక పని చేయాలి, ఒక కార్యాన్ని సాధించాలి, ఒక గమ్యాన్ని చేరుకోవాలి అనేటువంటి ఒక అర్జ్ ఒక ఒక ప్రేరణ కానీ ఒక సంకల్పం కానీ ఈ వ్యక్తిలో ఉండదు. ఇది సాధారణ మానవుల్లో ఉంటుంది, ఇతనిలో లేదు కాబట్టి ఇది దీనిని నెగటివ్ సిమ్టమ్గా శాస్త్రజ్ఞులు వర్గీకరించడం జరిగింది. రెండవది అలోజియా. ఇది అతి స్వల్ప సంభాషణ. మాట్లాడినప్పుడు మనం పలకరిస్తే సాధారణంగా కేవలం ఒక్క వర్డ్ అవును కాదు అని ఊరుకో, ఒక వీలైనంత మనకు తెలిసినంత సమాచారాన్ని ఎదుటి వ్యక్తి ప్రశ్నించినప్పుడు మనం చెప్తాం నీ పేరు ఏంటి అంటే పేరు చెప్తాం, తర్వాత మీది ఏ ఊరు, తర్వాత ఏం చదువుతున్నారు, నీ సరదాలు ఏంటి, హాబీస్, ఇలాంటివి అడిగినప్పుడు ఆ వ్యక్తి కొంచెం వివరంగా చెప్తుంటాడు. ఈ అలోచనలో ఇతను ఒక్కొక్కసారి అసలు మాట్లాడకపోవడం ఉంటుంది, ఇంకొకసారి ఒకవేళ మాట్లాడితే చాలా పొడిపొడిగా సంభాషణ, అవును కాదు లేదు ఇంతే ఉంటుంది. ఇది సాధారణ మానవుల్లో ఉండాలి, ఉంటుంది, ఇతనిలో లేదు కాబట్టి ఆ లక్షణం ఇది కూడా ప్రతికూల లక్షణంగానే వర్గీకరించడం జరిగింది. అనేటేరియా అనేటువంటిది ఈ వ్యక్తిలో ఆనందము ఆహ్లాదము
సంతోషము అనేటువంటి పాజిటివ్ ఎమోషన్స్ ఉండవు. ఇప్పుడు అనుభూతులను ఉద్వేగాలను వ్యతిరేక అనుకూల ఉద్వేగాలనే చెబుతారు ఎమోషన్స్. అందులో ఆశ్చర్యము, సంతోషము, ఆనందము, ఆహ్లాదము ఇవన్నీ ఆస్వాదించడం, ఇవంతా పాజిటివ్ ఎమోషన్స్. ఈ నెగటివ్ ఎమోషన్స్లో భయము, కోపము, అవసాదము, డిప్రెషన్, తర్వాత అధికమైనటువంటి దుఃఖము, ఇవన్నీ కూడా వ్యతిరేక లేదా ప్రతికూల ఉద్వేగాలుగా చెప్పుకోవచ్చు. ఇతరుల్లో సంతోషము, ఆనందము అనేటువంటివి మొహంలో కనపడవు. ఎప్పుడు సీరియస్గానో, దేని గురించో ఆలోచిస్తున్నట్టుగానో, ఒకవేళ అనుభూతులు చూపినట్లయితే అవి ఎక్కువగా అసందర్భమైనటువంటివే. ఉదాహరణకి ఇంట్లో శవం ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏదో గొప్ప పండుగ జరుగుతున్నట్టుగా పగలబడి నవ్వుతూ ఉంటాడు. అలాగే ఒక పెళ్ళి లేకపోతే ఒక జన్మదిన వేడుక ఇలా జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తి దానిని ఆస్వాదించకుండా ఏదో అంత పోగొట్టుకున్నట్టుగా చాలా దుఃఖంగా కన్నీళ్లు తుడుచుకుంటే అలా ఉంటాడు. ఇది అసందర్భ ఉద్వేగ వ్యక్తం చేయడం. ఇది కూడా ఈ అన్వేడెనియాలో ఎడోని అనేటటువంటిది సంతోషానికి సంబంధించినటువంటి పరిభాష. ఈ అన్వేడెని అనేటువంటిది ఇతరుల సంతోషము, ఆనందం అనేటువంటి అక్కడ కనిపించు ఆ ఛాయ. అసోషియాలిటీ ఇది యాంటీ సోషల్ కాదు. అసోషియల్ అనేది సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి ఇవి ప్రక్రియలకు, తర్వాత ఫినామినా అంటే దృగ్విషయాలకు ఇతను ప్రతిస్పందిస్తూ ఉంటాడు. కానీ ఇతరుల్లో అలాంటి ఛాయలు ఏమీ ఉండవు. ఇంకొకటి ఈ ఆపతి అనేటువంటిది ఒక విధంగా ఉదాసీనత అనేటువంటిది నిమ్మకం నేనెత్తినట్టు అనుకుంటాను. ఇది కూడా ఒకనొక లక్షణం ఇతరుల్లో. తర్వాత ఫ్లాట్ ఎఫెక్ట్, ఇది ఆపతి కూడా ఇందులోకి వస్తుంది. ఉద్వేగాలు, స్తబ్దత, స్తంభించిపోవడం, ఎలాంటి ఉద్వేగాలు ఉండవు, ఎక్కువగా ఉదాసీనంగా ఉంటుంది. ఇవన్నీ నెగటివ్ సింప్టమ్స్ లేదా ప్రతికూల లక్షణాలుగా స్కిజోఫ్రెనియా మనో విధానానికి సంబంధించినగా చెప్పుకోవచ్చు. తర్వాత డిజార్గనైజ్డ్ సింప్టమ్స్, మూడవ ప్రాథమిక లక్షణం ఏంటంటే మనో విధానంలో అంతా అవ్యవస్థీకృతం. ఆర్గనైజ్ అంటే ఒకదానికొకటి అర్థవంతంగా అమరిక కలిగి ఉండడం. ఇందులో ఒక వ్యవస్థీకృతమైనటువంటి అమరిక ఉండదు. ఒక అర్థవంతమైనటువంటి పొందిక కానీ అమరిక కానీ ఉండదు. ఎందులో అంటే స్పీచ్, అఫెక్ట్, బిహేవియర్. స్పీచ్ అనేటువంటిది సంభాషణ, మాట్లాడటం. అఫెక్ట్ అనేటువంటిది ఉద్వేగం. మూడవది బిహేవియర్, ప్రవర్తన. మనం సాధారణంగా మనోవాకాయ కర్మలలో వికరణ శుద్ధిగా మూడు మేడవించినట్లయితే అతను ఏది ఆలోచిస్తున్నాడో దానికి సంబంధించినటువంటి అనుభూతులే అతనికి ఉద్వేగాలే అతనికి పొందుతాడు. ఆ ఉద్వేగాలకు, ఆలోచనలకు తగినట్లుగానే తన ప్రవర్తన, తాను చేసే ప్రకార్యాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. కానీ ఈ మనోనిధానానికి గురైనటువంటి వ్యక్తిలో ఆలోచన ఒకతీరుగా ఉంటుంది, అనుభూతి దానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. ఇతని ప్రవర్తన చెప్పేదొకటి, చేసేదొకటి, అనుభూతి పొందేదొకటి, అలా ఉంటుంది. ఈ మూడింటి మధ్య కాంగ్రియన్స్ ఉండదు, పొందిక, సుసంగతత్వం ఉండదు. ఇది స్కిజోఫ్రెనియాలో ఉన్నటువంటి వ్యాధి లక్షణాల స్వభావం. తర్వాత ఇతని సామాజిక ప్రవర్తన కానీ, వృత్తిపరమైనటువంటి ప్రకార్యాలు కానీ, లేదా తన స్వీయ పరిరక్షణ, లేదా తన ఆరోగ్యం పట్ల, తన శుభ్రత పట్ల,
తన పట్ల సెల్ఫ్ అవేర్నెస్ కూడా పూర్తిగా లోపించి ఉంటుంది. అసలు ఇతనికి ఒక విధంగా చెప్పాలంటే బాహ్య ప్రపంచంతో ఈ ఓరియంటేషన్, ఒక విధమైనటువంటి అవగాహన పూర్తిగా కోల్పోతారు. ఇది ఓరియంటేషన్ అంటే ల్యాక్ ఆఫ్ ఓరియంటేషన్ అంటాము. ఈ సమయము, స్థలము, వ్యక్తి ఈ మూడింటి పట్ల ఇతని అవగాహన పూర్తిగా కోల్పోయి ఉంటాడు. సమయం పట్ల అవగాహన ఎందుకు ఉండదంటే ఇతను ఇది పగల రాత్రి, ఇది ఏ నెల, ఇది ఏ సంవత్సరం అనేటువంటి అవగాహన ఉండదు. ఇది పగల రాత్రి అని కూడా చెప్పలేడు. అది ల్యాక్ ఆఫ్ ఓరియంటేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం అని చెప్తుంది. అలాగే స్థలం, తను ఉదాహరణకు ఎక్కువగా మద్యానికి వ్యసనపరులు అయినటువంటి వ్యక్తులు కూడా రెకడిప్స్ మద్యము కానీ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలకు బానిసైనటువంటి వ్యసనపరులు తను ఇంట్లో ఉన్నాడా, బెడ్రూమ్లో ఉన్నాడా, లేకపోతే నడి రోడ్డులో ఉన్నాడా, రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడా అనేటువంటి స్పృహ ఉండదు. ఇది కోల్పోతారు, అవగాహనను కోల్పోతారు. అలాగే తాను ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో సంభాషిస్తున్నాడు, తన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో, భార్య పిల్లలతోనా, లేకపోతే తన సహోద్యోగితోనా, తన బాసుతోనా, యజమానితోనా ఎవరితో సంభాషిస్తున్నాడు అనేటువంటి స్పృహ కూడా అతనికి లోపించి ఉంటుంది. ఇది కూడా ఒక విధమైనటువంటి వ్యాధి లక్షణం. ఎంతకాలము ఈ లక్షణాలు అతనిలో ఉంటే మనం మనోవిధానానికి గురైనట్టుగా భావించవచ్చు అంటే కనీసం 6 నెలల కాలం ఈ లక్షణాలు, వ్యాధి లక్షణాలు అతనిలో ఉన్నట్లయితే మనం ఇతనికి ఆ వ్యాధి ఉన్నట్టు గుర్తించవచ్చు. తర్వాత కొన్ని మత్తు పదార్థాలు సేవించినందువల్ల ఇలాంటి లక్షణాలు కనుక అతనిలో ఉంటే దానిని మనం స్కిజోఫ్రెనియా అని చెప్పడానికి లేదు. మత్తు పదార్థాలు ఏమి తీసుకోకపోయినప్పటికీ ఇతను సాధారణంగానే ఈ రోగ లక్షణాలన్నింటినీ, అన్నిటి కాకపోయినా ఏ రెండింటినో ఏ మూడింటినో ఇతను, ఇతని స్వభావంలో మనం గమనించినట్లయితే అది మనోవిధానంగానే తీసుకోవచ్చు. ఇంకా ఈ భ్రాంతులు అనేటువంటివి ఎన్నో రకాలు ఉన్నాయి. ఒకటేమో భ్రాంతులు ఇందాక చెప్పుకున్నట్టు ఒక విధమైనటువంటి తప్పు అభిప్రాయం, ఇది అపనమ్మకం, వాస్తవానికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది. తాను తిండికి లేకపోయినా తాను రాజవంశీకుడిని, ఇప్పటికీ తాను ఒక జమీందారు లాంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి ప్రస్తుతానికి కూడా అని భావించాడు. వాస్తవానికి అతనికి 3 పట్టలు తిండి గడవడమే కష్టం అయి ఉండొచ్చు, కానీ ఇతని తన పట్ల తనకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఇది, అది భ్రాంతి అంటే. ఇందులో ఎన్నో రకాలైనటువంటి భ్రాంతులు ఉన్నాయి. పర్సిక్యూటరీ డెలిషన్స్ అనేటువంటివి ఉత్పీడన భ్రాంతులు అంటాం. ఎవరో తనను చంపడానికి, తనను కొట్టడానికి కుట్ర పన్నుతున్నారు అనేటువంటివి. వాస్తవానికి అతని మీద ఎలాంటి కుట్ర జరగకపోయి ఉండొచ్చు, అలాంటి ఆధారాలు ఏమీ లేకపోయినప్పటికీ వాస్తవానికి భిన్నంగా ఇతను అలాంటి తప్పు అభిప్రాయానికి వస్తుంటాడు. తర్వాత కంట్రోల్ డెలిషన్స్, నియంత్రణకు సంబంధించినటువంటి భ్రాంతులు. ఎవరో తనను నిర్దేశిస్తున్నారు, తనను నియంత్రిస్తున్నారు, తనను అదుపు చేస్తున్నారు, తను అలా వెళ్లకుండా తనను ఒత్తిడి చేస్తున్నారు, నా తల్లిదండ్రులు లేకపోతే ఈ సమాజము, ఈ ప్రభుత్వము నా మీద నిఘా పెట్టింది. వాస్తవానికి అలాంటిది ఏమి లేకపోయినప్పటికీ ఇతనికి అలాంటి తప్పు అభిప్రాయం కలిగి ఉంటాడు తన పట్ల, అంటే ఇతరుల పట్ల. తనకు ఇతరులకు ఉన్నటువంటి ఆ తప్పు అభిప్రాయమే ఇది డెలిషన్, కంట్రోల్ డెలిషన్స్. తర్వాత గ్రాండియోస్ డెలిషన్స్లో ఔన్నత్య భ్రాంతి, తాను దేవుడే నన్ను తనను పంపాడు, ఈ ప్రపంచమంతా అపసవ్యంగా ఉంది,
నేను బాగున్నాను, నేను గొప్పవాడిని, ఈ ప్రపంచాన్ని అంతటిని నేనే సరైనటువంటి దారిలోకి తీసుకురావాలి, నేను ఒక గొప్ప మతప్రవక్తను, ఒక జ్ఞానిని, ఒక మేధావిని అని ఒక విధమైనటువంటి అవాస్తవికమైనటువంటి భ్రాంతి అభిప్రాయం. తర్వాత సొమాటిక్ డెల్యూషన్స్, తనకు సుమారుగా 5-6 ఏళ్లకు ముందు ఏదో పైనుంచి ఒక వస్తువు పడింది, ఆ గాయం ఇప్పటికీ మానిపోలేదు, వేడు ఇప్పటికీ ఒక్కొక్కసారి నేను రాసేటప్పుడు లేకపోతే ఒక నేను స్కూటర్ నడిపేటప్పుడు లేకపోతే ఇంకేదైనా వస్తువును పట్టుకున్నప్పుడు నాకు గ్రిప్ దొరకట్లేదు అనుకుంటాను. ఎక్సెల్ పరీక్షల్లో చూస్తే అంతా కరెక్ట్గా సమయంగానే ఉంది, కానీ ఇతనికి ఇలాంటి శారీరక సంబంధమైనటువంటి తన కడుపులో పెద్ద పెద్ద వానపాములు తిరుగుతున్నాయి, తనకు ఏదో జబ్బు ఉంది, అంతా వైద్యుడు పరీక్ష చేసి అంతా కరెక్ట్గానే ఉంది, అవయవాల్లో ఎలాంటి లోపము లేదు, ఫిజియోలాజికల్గా, అనాటామికల్గా, ఫంక్షనల్గా అంతా సవ్యంగా ఉంది, అంతా బాగుంది అని చెప్పినా కూడా ఇతనికి తనకేదో ఉంది అనేటువంటి ఒక బలీయమైనటువంటి నమ్మకం అది. తర్వాత ఐడియాస్ ఆఫ్ రెఫరెన్స్, ఇది ఎవరో మాట్లాడుకుంటుంటారు, టీవీలో ఏదో చర్చ జరుగుతుంటుంది, ఒక నేరస్తుని విషయం గురించి కానీ లేదా ఒక రాజకీయ నాయకుని గురించి కానీ ఇంకెవరి గురించి ఒక చర్చ జరుగుతుంటే తనను గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేటువంటి తప్పు అభిప్రాయానికి రావడం. ఎవరో తన గురించి చర్చించుకుంటున్నారంటే బహుశా తన మీద కుట్ర జరుగుతుంది, నన్ను పదవిలో నుంచి దింపడానికి లేకపోతే నాకు రావాల్సిన ప్రమోషన్ను రాకుండా బాసుకు వీళ్ళేదో నా మీద లేనిపోని చాడీలు చెప్పి నన్ను ఇట్లే ఉద్యోగంలో నుంచి తీసేయడానికో, లేకపోతే పదవి ఉన్నది లేకుండా ప్రమోషన్ లేకుండా ఆపడానికో నా మీద కుట్ర జరుగుతుంది అని తనను గురించే సమాజం చర్చించుకుంటున్నట్టుగా ఇతనికి ఒక విధమైనటువంటి అనుమానం. సో అది ఐడియాస్ ఆఫ్ రెఫరెన్స్ అనేటువంటి. తర్వాత ఈ విభ్రమల్లో అవి దృశ్యపరమైనటువంటివి లేని వస్తువులు లేదా వ్యక్తులు లేదా ఒక దృగ్విషయాలు సంఘటనలు జరుగుతున్నాడు, అదిగో నన్ను పిలుస్తున్నాడు నా స్నేహితుడు, నేను వెళ్ళాలి స్వర్గంలో ఉన్నాడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు, లేకపోతే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మీరు నన్ను కొద్దిసేపు డిస్టర్బ్ చేయకండి, నాకు అంతరాయం కలిగించొద్దని, ఇలా దృశ్య సంబంధమైనటువంటి విభ్రమ, కొన్ని శ్రవణానికి సంబంధించినటువంటి శబ్దానికి సంబంధించినటువంటి, అదిగో నన్ను దేవుడు పిలుస్తున్నాడు, లేకపోతే చనిపోయిన అంటే అనడు నన్ను నా భార్య పిలుస్తుంది అంటే ఆమె చనిపోయిపోవచ్చు, లేకపోతే మా అబ్బాయి పిలుస్తున్నాడు అని చనిపోయిన వ్యక్తులు అక్కడ వాస్తవంగా లేదు, ఎవడు పిలవలేదు ఎవరు పిలవట్లేదు, కానీ ఆ శబ్దం అదిగో నన్ను పలానా గురువు ఇలా చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు నేను వెంటనే బయలుదేరాలి అని ఇలా శ్రవణపరమైనటువంటి విభ్రమాలు కూడా హెలుసినేషన్స్లో మనం చెప్పుకోవచ్చు. ఇంకొన్ని స్పర్శపరమైనటువంటివి, కొన్ని డెల్యూషన్స్ ఆఫ్ హెలుసినేషన్స్, కొన్ని స్పర్శ సంబంధించినటువంటి, ఇలా వాసనకు సంబంధించినటువంటి పని ఘ్రాణపరమైనటువంటి సంవేదన, అంటే కొన్ని వాసన ఉన్నట్లుగా అక్కడ ఏదో మంచి వాసన వస్తున్నట్టు ఏమీ లేకపోయినా లేకపోతే ఇక్కడంతా చాలా దుర్గంధమైనటువంటి వాసన వస్తుంది. సో ఏ సంవేదనకు సంబంధించినటువంటి ఉద్దీపన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆ సంవేదనను అతను ప్రత్యక్షీకరించు. సో ఇది పర్సెప్షన్ ఇన్స్ ఈవెన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ రెలవెంట్ ఫిజికల్ స్టిమ్యులస్, అది విభ్రమ. ఇందాక చెప్పుకున్నట్టుగా నెగిటివ్ సిమ్టమ్స్ ఆ వ్యక్తిలో ఉంటాయి. తర్వాత ఈ అపవ్యస్తమైనటువంటి లక్షణాలలో డిరైల్మెంట్ ఆర్ లూజ్ అసోసియేషన్,
డెరైల్మెంట్ అంటే పటాలు తప్పడం, అంటే ఇతను ఇతను మాట్లాడే మాటలు సరైన రీతిలో ఉండవు, అంతా ఎగుడు దిగుడుగా అస్తవ్యస్తంగా ఉంటాయి, ఒకదానికొకటి సంబంధం లేకుండా. లూజ్ అసోసియేషన్ సంసర్గం లేకపోవడం, ఒకదానికొకటి సరైనటువంటి అనుగుణ్యత లేకపోవడం. అందుకు ఉదాహరణగా మై క్యాట్ ఈస్ బ్యాడ్, ఐ లైక్ మంకీ సూప్, ఇలాంటి ఒకదానికొకటి సంబంధం లేని పదాలను వాడుతూ ఉంటారు. నియోలాజిజమ్స్ అనేటువంటిది కొత్త కొత్త పదాలను సృష్టించడం, అంతవరకు వాడుకలో లేని పదాలు ఎవరు ఊహించడం, అలాంటి పదాలను సృష్టించడం. తర్వాత క్లాంగ్ అసోసియేషన్స్లో కేవలం ఒక అధికమైనటువంటి రైమ్ లేదా ప్రాసం, కేవలం ప్రాసం ఉంటుంది అంతే. ఇది తడబడడం, చెడుగుడు, నడబడిక అని ఒకదానికొకటి ఎదటి ఎలాంటి సంబంధం లేదు. బహుశా అది ఒక్కొక్క పదాన్ని విడివిడిగా తీసుకుంటే ఏదో కొంచెం అర్థం ఉండొచ్చు, కానీ కేవలం ఒక ప్రాస కోసమే అలా పదాలను వాడుతూ ఉన్నాడు. అలోచియాలో ఆ వ్యక్తి ఎలాంటి సంభాషణ చేయడు, మాటలు చాలా స్వల్పము, అసలు మాట్లాడము మాట్లాడడానికి ప్రయత్నించడు, మౌనంగా ఉంటాడు. కానీ సాధారణంగా మాట్లాడితే చాలా పొడిపొడిగా ఒకటి రెండు మాటలే మాట్లాడుతుంటాడు. తర్వాత టాంజెన్షియల్ స్పీచ్లో కేవలం స్పర్శిస్తుంటాడు ఒక్కొక్క అంశాన్ని. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది అంటాడు, ఇండియాలో వరదలు వస్తున్నాయి అంటాడు, నేపాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అంటాడు. ఈ ఒక్కొక్క అంశము అర్థవంతంగానే ఉండొచ్చు, కానీ ఒకదానికి ఒకదానికి సంబంధము లింక్ అనేది లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. సడన్గా ఒక టాపిక్లో నుంచి ఇంకొక ఒక అంశంలో నుంచి ఇంకొక అంశానికి అతను మారిపోతూ ఉంటాడు. ఇంకా కొన్నిసార్లు కొన్ని పదాలను వాడిన పదాలనే అదే పదాలనే వాడిన పదాలని తిరిగి వాడుతూ ఉంటాడు రిపిటేటివ్గా, లేదా ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటలను తాను కూడా వాటిని దీన్ని ఈక్వలేలి అంటాడు. ఎదుటి వ్యక్తి మాట్లాడిందని ఇతను కూడా రిపీట్ చేయడం, అలాగే ఎదుటి వ్యక్తి చేసినటువంటి ఈ మన ఒక భంగిమలు కానీ ఒక ప్రవర్తనపరమైనటువంటి ప్రకారం కానీ ఎదుటి వ్యక్తి ఎలా చేస్తే ఇతను కూడా అలాగే చేయడం, ఇలాంటి వ్యాధి లక్షణాలు ఈకోప్రాక్సియా అంటారు. సో ఇవి ఈ మనోవిధానం సంబంధించినటువంటి జబ్బులు మనం చూస్తుంటాం. తర్వాత డిజార్గనైజ్డ్ అఫెక్ట్ అండ్ బిహేవియర్, ఈ వ్యక్తుల్లో వారి ఉద్వేగాలు కానీ వారి ప్రవర్తన కానీ ఒకదానికి ఒకదానికి సంబంధము పొంతన పొందిక లేకుండా ఉంటారు. ఇందాక చెప్పుకున్నట్టుగా సమాజ ప్రమాణాలకు అనుగుణంగా వారి అనుభూతులు ఉండవు. ఇంట్లో శవమున్నా అతను దానికి ఎలాంటి స్పందన గుర్తింపు లేకుండా, ఇందులో స్మృతిపరమైనటువంటి లోపాలు కూడా చాలా ఉంటాయి. జ్ఞాపక శక్తి కూడా ఒకదాని గురించిన జ్ఞాపక శక్తి ఇంకొక దాని మీద నుంచి మారిపోతుంటాడు, దేని గురించిన స్పష్టమైనటువంటి జ్ఞాపక శక్తి ఇతనికి ఉండదు, స్మృతి లోపాలు కూడా ఉంటాయి. తర్వాత చిన్న చిన్న వస్తువులను వాటికి ఎలాంటి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయినా వాటిని సేకరించడం, వాటిని చిన్నపిల్లలాగా దాచుకోవడం, అతను వయోజనుడైనప్పటికీ ఇలాంటి ప్రవర్తనలు కూడా. తర్వాత అతను వేసుకునే బట్టలు, తర్వాత తన శిరోజాలకు సరైనటువంటి సంస్కారం ఉండదు, స్నానం చేయాలి, బట్టలు శుభ్రమైనటువంటి వేసుకోవాలి, లేకపోతే పెద్దలతో ఎలా మాట్లాడాలి, తన వయసు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, ఎలా పలకరించాలి,
తనకంటే చిన్నవాళ్ళతో ఎలా చిన్నపిల్లలతో ఎలా వ్యవహరించాలి అనేటువంటి వివేచన విచక్షణ ఉండవు. ఇది పూర్తిగా అపవ్యవస్థ అస్తవ్యస్తమైనటువంటి అవ్యవస్థీకరించబడినటువంటి డిజార్గనైజేషన్. తర్వాత స్కిజోఫ్రెనియాలో కొన్ని విభాగాలు ఉన్నాయి. ఇందాక మనం స్పెక్ట్రమ్ అని చెప్పినప్పుడు అది కొన్ని అపవ్యవస్థల సముదాయం లేదా ఒక అపవ్యవస్థల మాలికగా చెప్పుకోవచ్చు. అందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జబ్బులకు కొన్ని లక్షణాలు ఒకదానితో ఒకటి కలిసిపోతుంటాయి, ఓవర్లాపింగ్ ఉంటుంది. కొన్ని లక్షణాలు ఇంకొక వ్యాధిలో ఉంటాయి, కొన్ని లక్షణాలు ఇంకొక వ్యాధిలో కనిపిస్తుంటాయి. అన్ని లక్షణాలు అన్ని వ్యాధుల్లోనూ ఉండవు, కానీ వాస్తవముతో సంబంధం తెగిపోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అన్నిటికీ ఉమ్మడిగా ఉన్నటువంటి లక్షణం, వ్యాధి లక్షణం వాస్తవంతో సంబంధం తెగిపోయి ఉంటుంది. తర్వాత వాళ్ళ అనుభూతులు, వారి ప్రవర్తన అంతా అపవ్యవస్థంగా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ పారానాయిడ్ స్కిజోఫ్రేనియా అటువంటిది స్కిజోఫ్రేనియాలో ఒక వ్యాధి ఆ సమూహంలో ఆ సముదాయంలో ఇది. ఈ పారానాయిడ్ అనేది విభ్రాంతికరమైన లేదా సంభ్రాంతికరమైనటువంటి మనోవిధులను, ఇందులో డెల్యూషన్స్ హాలుసినేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ భ్రాంతులు విభ్రమాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు మాట్లాడటం కానీ అనుభూతి కానీ ఇవి ఉండవు, ఎక్కువగా డెల్యూషన్స్ హాలుసినేషన్సే ఉంటాయి. అందులోనూ డెల్యూషన్స్లో ముఖ్యంగా భ్రాంతులలో ముఖ్యంగా ఉత్పీడన భ్రాంతి, తనను ఎవరో చంపడానికి లేదా దాడి తన మీద దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నారు అనేటువంటి భ్రాంతులు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇలాంటి వ్యాధులతో బాటపడేటువంటి వ్యక్తులలో సాధారణంగా చికిత్స కొంచెం ఈ ప్రోగ్నోసిస్ అనేటువంటిది, ఆ వ్యాధి ఎలాంటి మలుపు తిరుగుతుంది, అది నయం కావడానికి తిరిగి మరి రిలాప్స్ కావడానికి, రిలాప్స్ అంటే మరి పునరావృతం కావడం, దానికి ఏమైనా అవకాశం ఉందా అంటే అప్పుడప్పుడు ఒత్తిడికి గురి అయినప్పుడు బహుశా ఈ ఒకసారి నయమైనటువంటి ఇది నయం కావడానికి అవకాశాలు ఎక్కువ. పారానాయిడ్ స్కిజోఫ్రెనియా కేవలం ఎక్కువగా భ్రాంతులు విభ్రమాలు ఎక్కువగా ఉంటాయి. మిగతా వ్యక్తులతో పోలిస్తే వీళ్ళలో పర్సనల్ హైజీన్ వ్యక్తిగత శుభ్రత ఇలాంటి విషయాల్లో వీరికి బాగానే స్పృహ ఉంటుంది. ఎటుచి ఎక్కువగా ఈ భ్రాంతులు విభ్రమాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది కాగ్నిటివ్ స్థాయి సంజ్ఞానాత్మక స్థాయిలో చికిత్స జరిపినప్పుడు వీరు చికిత్సకు సరిగా స్పందించడం జరుగుతుంది అని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. తర్వాత రెండవ వ్యాధి ఏంటంటే ఈ స్పెక్ట్రంలో పారానాయిడ్ స్కిజోఫ్రీనియా తర్వాత రెండవది ఏంటంటే డిజార్గనైజ్డ్ స్కిజోఫ్రీనియా, అస్తవ్యస్తమైనటువంటి విధడం మనో విధడం. ఇందులో ఎక్కువగా వ్యక్తి చిన్న వయసులోనే ఈ ప్రవర్తన చూపిస్తుంటారు చిన్న వయసులో. సాధారణంగా మనోవిధడన వ్యాధి దాదాపు 14-15 ఏళ్ళ తర్వాత సాధారణంగా ఇది వ్యక్తులలో మేనిఫెస్ట్ అవుతుంది, ఇది బయటపడడం జరుగుతుంది. కానీ
ఈ డిసార్గనైజ్డ్ స్కిజోఫ్రీనియా అవ్యవస్థీకృత మనోవిధడనం అనేటువంటిది కొంచెం చిన్న వయసులోనే, దాదాపు 7-8 ఏళ్ల వయసు నుంచే ఇది మొదలయ్యే అవకాశం ఉంది. వీళ్ళు ఎక్కువగా ఎక్సెంట్రిక్ బిహేవియర్, చాలా విచిత్రమైనటువంటి ప్రవర్తన, ఏ విధంగా అంటే ఇతరులకు దూరంగా ఉంటారు, ఎక్కువగా ఈ పగటి కళ్ళు కంటూ ఉంటారు. తర్వాత వీరు చిన్న చిన్న పిల్లలు మాట్లాడేటువంటి ముద్ద ముద్దగా మాట్లాడు, వారు వారి వయసుకు తగినటువంటి పరిపక్వత లేకుండా చిన్నపిల్లల్లాగా, అదే మనం సాధారణంగా నంగి నంగిగా మాట్లాడడం లేక ముద్ద ముద్దగా మాట్లాడమని అంటుంటాం, బేబీ టాక్. తర్వాత పళ్ళికిలించి నవ్వుతూ ఉండడం, సమయం సందర్భం లేకుండా ప్రతిదానికి కిచకిచ నవ్వుతూ ఉండడం. తర్వాత క్లాంగ్ అసోసియేషన్స్, దీంట్లో పదే పదే చెప్పిన పదాన్నే తిరిగి తిరిగి పునరావృతం చేస్తూ మాట్లాడడం. వీరి ముఖ కవళికలు చాలా విచిత్రంగా, ఒక్కొక్కసారి చాలా వికృతంగా, వికారంగా పెడుతూ ఉంటారు ముఖ కవళిక. తర్వాత అకారణంగానే వీళ్ళు నవ్వడము లేదా ఏడ్చడము కూడా, ఇది అఫెక్ట్ పరంగా, అనుభూతి పరంగా వీరికి ఉన్నటువంటి అపవ్యవస్థ. ఈ జబ్బును ఒకప్పుడు ఎపిఫ్రెనియా అనేవారు, ఇప్పుడు దానిని DSM-5లో దాని పేరు మార్చి డిసార్గనైజ్డ్ స్కిజోఫ్రెనియా. తర్వాత ఇంకొక జబ్బు ఏంటంటే, మనోవితరణానికి సమూహంలో ఉన్నటువంటి ఇంకొక జబ్బు ఏంటంటే క్యాటటోనిక్ స్కిజోఫ్రెనియా. ఇందులో ఎక్కువగా వ్యక్తులు శరీర కండరాలను చాలా స్తబ్దుగా, కఠినంగా, అలాగే బిగుసుకుపోయినట్లుగా ఆ భంగిమలోనే ఉంటారు. కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు కూడా, చాలా అరుదైనటువంటి కేసులో కొన్ని నెలలు కూడా ఒక వ్యక్తి అలాగే ఒకే భంగిమలోనే ఉండడం, కొన్ని కొన్ని భాగాలు మాత్రమే బిగుసుకుపోతాయి, కొన్ని శరీర అవయవాలు కొంచెం కదలిక సులభంగానే ఉండొచ్చు, కానీ కొన్ని అవయవాలు మాత్రం బిగుసుకుపోయినట్టుగా ఆ భంగిమలోనే అలాగే ఉండిపోవడం. వీరు మ్యూటిజం, అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం పూర్తిగా. తర్వాత ఈకోలేరియా, ఈ పదాలను తిరిగి తిరిగి మాట్లాడు, ఎవరు ఎదుటి వాళ్ళు మాట్లాడిందనే తిరిగి వీరు దానిని అనుకరించు. అలాంటి కొందరు ప్రవర్తన పరమైనటువంటి ఈకోప్రాక్సియా, ఎదుటి వ్యక్తి ఎలా చేతులు తిప్పడం లేకపోతే వేళ్ళు తిప్పడం చేస్తే వీళ్ళు కూడా అలాగే ఎదుటి వ్యక్తిని అనుకరిస్తుంటారు. సో ఇది అసంకల్పితంగా చేస్తుంటారు, అలా చేయాలని చేసినట్లు ఉండదు, అది యథాతథంగా చూసినట్టు ఆటోమేటిక్గా చేస్తుంటారు. మేనరిజమ్స్ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి, వీరి వ్యవహార శైలి అంత విచిత్రంగా ఉంటుంది. ఇంకా నాలుగోది, ఈ పై 3 రకాలైనటువంటి జబ్బుల కోవలోకి రానటువంటి లక్షణాలు ఉన్నట్లయితే అది అన్డిఫరెన్షియేటెడ్, దానిని ఎలాంటి విభేదము లేకుండా, ఎలాంటి వర్గీకరణలకు చెందనటువంటి వ్యాధిగా దీనిని చెప్తున్నారు. ఇందులో ఏ లక్షణాలు పైన చెప్పుకున్న లక్షణాలు కాకుండా ఏమైనా ఉన్నట్లయితే, ఇక్కడ లాస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ రియాలిటీ, వాస్తవ ప్రపంచంతో సంబంధం తెగిపోయి తన స్వయం ప్రపంచంలో ఉండడం, ఇది ఉమ్మడిగా అన్ని మనోవిధరణ లక్షణాల్లో ఉన్నటువంటి, మనోవిధరణ అపవ్యవస్థలో ఉన్నటువంటి లక్షణం. రెసిడ్యువల్ టైప్ అనేటువంటిది అవశేషాలు, ఈ అవశేషాలు అనేటువంటివి లెఫ్ట్ ఓవర్స్, కొన్ని పూర్తి కొంచెం కొంత నయమైన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు కొన్ని విభ్రమాలు, కొన్ని భ్రమలు, కొన్ని విభ్రమాలు, కొన్ని
భ్రాంతులు ఇలాంటి వాటిని అప్పుడప్పుడు చూపిస్తుంటే అందులో ఫ్లాట్ ఎఫెక్ట్ అనేది ఉదాసీనత, ఎలాంటి ఆపత్తి లేదా ఉదాసీనత, ఇనాక్టివిటీ అండ్ ఆడ్ థాట్స్. ఇనాక్టివిటీ అంటే నిష్క్రియాత్మకంగా ఎలాంటి చలనము లేకుండా అలా కొన్ని కొన్ని సార్లు అలాంటివి ఆ లక్షణం అప్పుడప్పుడు చూపిస్తుంటాం. చలనము లేకపోవడం అనేటువంటిది క్యాటటోనిక్ లక్షణం. లేదా కొన్ని రోజులు గడ్డం తీసుకోకుండా స్నానం చేయకుండా దేని గురించి పట్టించుకోకుండా అలా ఉంటే అది స్కిజోఫ్రెనియాలో ఒకనొక లక్షణం. ఇంకా కేవలం భ్రాంతులు విభ్రమలు మాత్రమే చూపిస్తున్నట్లయితే అది స్కిజాయిడ్ పారానాయిడ్ స్కిజోఫ్రెనియా. సో ఇది సంభ్రాంతి మనం విధానం చెప్పుకోవచ్చు. తర్వాత అదర్ సైకోటిక్ డిజార్డర్స్. అదర్ సైకోటిక్ డిజార్డర్ అనే సైకోటిక్ డిజార్డర్ అనేటువంటి మనోవిక్షిప్తి అపవ్యవస్థలుగా చెప్పుకోవాలి. మనోవిక్షిప్తి అనేటువంటిది ఇంకా ఒక విశాలమైనటువంటి కాన్సెప్ట్, విశాలమైనటువంటి భావన. ఇందులో సైకోటిక్ సంబంధించినటువంటి వ్యాధుల్లో వాస్తవంతో సంబంధాన్ని కోల్పోవడమే కాకుండా ఈ వాస్తవ జగత్తుతో గురించినటువంటి అవగాహన ఓరియంటేషను కోల్పోవటమే కాకుండా ప్రమాదకరమైనటువంటి ప్రవర్తనకు కూడా ఆ వ్యక్తి పాల్పడతాడు. ఎదుటి వ్యక్తిని దాడి చేయడానికి, కొట్టడానికి, చంపడానికి బహుశా ఇతనికి ఉన్నది అనుకున్నట్టుగా ఇంపల్సివ్ బిహేవియర్, ఎలాంటి నియంత్రణ లేకుండా మనసులో ఆ ఆలోచన రాగానే వెంటనే దానిని కార్యక్రమంలో దార్చేటువంటి లక్షణం ఈ సైకోటిక్ మనోవిక్షిప్తి కరమైనటువంటి అపవ్యవస్థలకు ఆ లక్షణం కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళు తమ తాములో కూడా అంటే ఆత్మహత్యకు పాల్పడడం ఇలాంటివి కూడా సైకోటిక్ రియాక్షన్స్లో సర్వసాధారణంగా కనిపించేటువంటి ప్రవర్తన పరమైనటువంటి లక్షణాలు. ఇది సైకోటిజం అనేది స్కిజోఫ్రీనియా కంటే విశాలమైనటువంటి లేదా ఒక పెద్ద భావన, బ్రాడ్ కాన్సెప్ట్. ఇతర సైకోటిక్ డిజార్డర్స్లో స్కిజోఫ్రెని ఫామ్ మనోవిధులన రూపక అపవ్యవస్థ. ఇందులో వ్యక్తి చాలా వరకు సాధారణమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తిలాగానే ప్రవర్తిస్తుంటాడు. అయితే ఇతను తన వృత్తిపరమైనటువంటి లేదా సామాజికపరమైనటువంటి వ్యవహారాల్లో సాధారణంగా మామూలు వ్యక్తిలాగా ప్రవర్తిస్తుంటాడు. కానీ ఇతనిలో అప్పుడప్పుడు ఒక నెల రోజుల పాటు డెల్యూషన్స్ కానీ భ్రాంతులు కానీ విభ్రములు కానీ ఈ ప్రసంగానికి సంబంధించినటువంటి మాట్లాడటానికి సంబంధించినటువంటి అపవ్యవస్థలు కానీ ఒక నెల రోజుల పాటు కాలమే చూపిస్తాడు. స్కిజోఫ్రీనియా మనోవిధానానికి సంబంధించినటువంటి వ్యాధిగా మనం నిర్ధారణ చేయాలంటే కనీసం 6 నెలలు ఆ లక్షణాలు వ్యక్తి చూపిస్తే అది మనోవిధానానికి మనం సంకేతంగా తీసుకోవచ్చు. కానీ ఒక నెల రోజుల పాటు మాత్రమే ఉన్నట్లయితే ఈ లక్షణాలు దాన్ని స్కిజోఫ్రెని ఫామ్ అని చెప్పుకోవచ్చు. రెండోది స్కిజో అఫెక్టివ్ డిజార్డర్. అఫెక్టివ్ అనేటువంటిది ఉద్వేగాలకు సంబంధించినటువంటిది. ఇందులో ఆ వ్యక్తి ప్రధాన అవసాదకరమైనటువంటి లక్షణాలు చూపించిన లేదా మానియా ఉన్మాద స్థితికి సంబంధించినటువంటి ఉదంతం అతని ప్రవర్తనలో కొంతకాలం కనిపిస్తే అది ఎంతకాలం అంటే కేవలం 2 వారాల పాటు కనిపిస్తే దానిని స్కిజో అఫెక్టివ్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ చిత్తవృత్తికి సంబంధించినటువంటి మూడ్, చిత్తవృత్తికి సంబంధించినటువంటి లక్షణాలు కనుక చూసినట్టయితే ఇది కొంతవరకే ఇతని అవసాదం కానీ లేదా ఉన్మాద స్థితి కానీ
కొన్ని వారాల పాటు మాత్రమే ఉండి వెళ్ళిపోతుంది. తర్వాతది డెల్యూషనల్ డిసార్డర్. ఇది ఆర్థికర అపవ్యవస్థ. ఈ పేరుకు తగినట్లుగానే, పేరు సూచిస్తున్నట్లుగానే, ఈ వ్యక్తిలో కేవలము ఒక నెల వరకే ఈ డెల్యూషన్స్ కానీ హాల్యూసినేషన్స్ కానీ ఒక నెల వరకే ఉంటాయి. కానీ ఈ వ్యక్తి చాలా వరకు సాధారణ వ్యక్తి మాదిరే మనకు కనిపిస్తుంటాడు. ఇతను థాట్ ప్రాసెస్లో కొంచెం అపవ్యవస్థ ఉంటుంది. ఎక్కువగా ఈ ఉత్పీడనకరమైనటువంటి భ్రాంతులకు ఇతను గురి అవుతుంటాడు. ఇది అందుకే పేరు తగినట్టుగా ఇతను ఉత్పీడన భ్రాంతులతోనే ఎక్కువగా సతమతమవుతుంటాడు. తర్వాత బ్రీఫ్ సైకోటిక్ డిజార్డర్. ఈ బ్రీఫ్ సైకోటిక్ డిజార్డర్స్ చాలా క్లుప్తమైనటువంటిది. కేవలం ఒకరోజు లేదా అంతకంటే, ఒకరోజు కంటే ఎక్కువ లేదా ఒక నెల కంటే తక్కువ వ్యక్తుల్లో ఈ భ్రాంతులు, విభ్రమాలు, తర్వాత మాటల్లో అపసవ్యతగా అస్తవ్యస్తంగా ఉండడం, ఇలాంటి లక్షణాలు కనుక ఆ వ్యక్తిలో ఒక్కొక్క రోజు కానీ లేదా 2-3 రోజులు నెలకు మించకుండా ఉన్నట్లయితే దానిని సంక్షిప్తకరమైనటువంటి మనోవిక్షిప్తి వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఇంకా గణాంకాల ప్రకారం చూస్తే ఈ స్కిజోఫ్రెనియాకు సంబంధించినటువంటి లక్షణాలు స్త్రీలలో కంటే పురుషుల్లోనే ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే స్త్రీలలో కొంచెం ఆలస్యంగా ఇది ప్రవేశించడం దేనికి సంకేతం అంటే, రాను స్త్రీలు వయసు పెరిగే కొద్దీ వాళ్ళలో ఎస్ట్రోజెన్స్ అనేటువంటి లైంగిక పరమైన లేదా పునరుత్పత్తికి సంబంధించినటువంటి హార్మోన్ స్రవిస్తుంటాయి. ఈ హార్మోన్ల స్థాయి వీరి వయసు పెరిగే కొద్దీ, స్త్రీలలో వయసు పెరిగే కొద్దీ ఆ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. అప్పుడు ఈ లక్షణాలు బయటపడుతుండడం దేనికి సంకేతంగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు అంటే, ఈ ఎస్ట్రోజన్ హార్మోన్లు కూడా ఒక విధమైనటువంటి ఆ వ్యాధి నుంచి స్త్రీలను చాలా వరకు అడ్డగిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. పురుషులతో పోలిసే స్త్రీలలో సంభావ్యత తక్కువ. తర్వాత వీటి కారణాలను, మనోవిధానానికి కారణాలు మనం చెప్పుకోవాల్సి వస్తే జన్యువులు కారణంగా చెప్తుంటారు. ఈ కవలల మీద జరిపిన పరిశోధనల్లో చూస్తే ఏకాండ కవలలు, ద్వియండ కవలలు అని 2 రకాల కవలల్లో లేదా తోపుట్టూరు వీళ్ళతో పోల్చి చూస్తే ఏకాండ కవలలలో 48% ఈ మనోవిధానానికి గురైనటువంటి గణాంకాలు సూచిస్తున్నాయి. అంటే ఆ కవలల్లో ఒక వ్యక్తికి ఈ లక్షణాలు ఉంటే ఆ కోట్విన్, ఆ సహకవల శిశువుకు కూడా ఈ లక్షణాలే ఉండే అవకాశాలు ఎక్కువ. ఇలాగే న్యూరో ట్రాన్స్మిటర్స్ డోపమైన్, సెరటోనిన్ను, తర్వాత గాబా, ఈ నాడీ ప్రేక్షకాల ప్రభావం కూడా ఉన్నట్లు, అంటే డోపమైన్ స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ వ్యాధి సంభవించడం శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ చికిత్స దీనికి ఇంకొకటి డయాథెసిస్ స్ట్రెస్ మోడల్ ఏం చెప్తుందంటే, డయాథెసిస్ అనేటువంటిది సంభావ్యతకు సంసిద్ధత. ఒక వ్యాధి రావడానికి ముందే ఆ వ్యక్తిలో కొంత స్వభావ సిద్ధంగా కొంత సంసిద్ధత ఉంటుంది, ప్రీడిస్పోజిషన్ అంట. దానికి పరిసరాలు ఎక్కువ ఒత్తిడి గురైనట్లయితే ఆ వ్యక్తి స్కిజోఫ్రీనియాకు పాల్పడే అవకాశం ఉంది అనేటువంటి సిద్ధాంతం కూడా ఒకటి ప్రతిపాదించారు. దీనికి చికిత్స ఎక్కువగా
ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ ఈసీటీ అంటే ఘాత చికిత్స, స్వల్పమైనటువంటి స్థాయిలో ఒక నిష్ణాతుడైనటువంటి సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో దీనికి ట్రీట్మెంట్ విజయవంతంగా చాలా కేసుల్లో ఇవ్వడం జరిగింది. తర్వాత గ్లూటమేట్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ కూడా ఇందులో పాత్ర పోషిస్తున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. ఇక అర్బన్ లివింగ్లో ఇది సైకోసోషియల్ ఫ్యాక్ట్, ఈ గ్రామీణ వాతావరణం కంటే పట్టణ వాతావరణంలో ఎక్కువగా ఒత్తిడులు సాధారణంగా అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ ఒత్తిడులను ఎక్కువగా ఈ స్కిజోఫ్రెనియాకు కారకాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా సైకోథెరపీ కూడా ఇందులో పాత్ర ఉంటుంది, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ కూడా ఉపయోగించవచ్చు.